తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోట్ల రూపాయలు వెచ్చించి అనేక పథకాలు అమలు చేస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో మాత్రం అవి చేరడం లేదు. ఆసుపత్రిలో సిబ్బంది డుమ్మాలు కొడుతూ ప్రజా సంక్షేమాన్ని కాలగర్భంలో కల్పేస్తున్నారు. కొడంగల్ డివిజన్లోని దౌల్తాబాద్ సర్కార్ దవాఖానాలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల కోసం టీఆర్ఎస్ సర్కార్ కోట్లాది రూపాయలు వెచ్చించి సదుపాయాలు కల్పించినప్పటికీ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో రోగులకు సేవలు అందకుండా పోతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పేషెంట్స్ నానా అవస్థలు పడుతున్నారు. సిబ్బంది నామకే వాస్తే పనిచేస్తున్నారే తప్ప రోగులకు సరైన సేవలు అందించడంలో విఫలమవుతున్నారని రోగులంటున్నారు. సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నెల నెలా జీతాలు జేబులో వేసుకుంటూ సేవలు మాత్రం గాలి కొదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ధోరణితో డాక్టర్ వృత్తికే కళంకం తెస్తూ విమర్శలకు గురవుతున్నారు. పలు మాటలు చెప్పినా 24 అవర్స్ హాస్పిటల్ లేదు. ఏ కాన్పులకు వచ్చినా నైట్కో పాము వచ్చినా కూడా మందులు లేవు, ఏది లేవు. ఇటువంటి హాస్పిటల్ ఇప్పుడు మేడం వచ్చింది హైదరాబాదు, ఆమె కూడా ఇబ్బందులు ఉండొచ్చు. కాకపోతే ఆమె లేకుండా ఇంకా వేరే డాక్టర్ ఉన్న వేరే కొద్ది సిబ్బందిని అన్నబెట్టి మాకు హెల్ప్ చేసి మా మండల ప్రజలను కాపాడాలని కోరుతున్నాను. మరోవైపు దవాఖానలో బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నప్పటికీ ఆ పరికరం పనిచేయకపోవడం సిబ్బందికి వరంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు వెలగబడుతున్న కొందరు డాక్టర్లు సమయపాలన పాటించకుండా ఆయారాం గయారాం లాగా ఆసుపత్రికి వచ్చి రోగులను చూస్తూ ఆపై నర్సులకు పని అప్పగించి తమ ప్రైవేట్ క్లినిక్లకు పరుగులు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైతే ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో, మా యొక్క అనారోగ్య సమస్యల కోసం ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నటువంటి వేల వేల జీతాలు లక్షలు జీతాలు తీసుకుంటూ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించాలి. గతంలో కూడా పలు మీడియా ఛానల్లో కూడా రావడం జరిగింది, అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించలేదు. వీరి పైస్థాయి అధికారులు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో 20 కిలోమీటర్ల దూరంలోని కొడంగల్కి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి. ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయనే అపవాదు నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షించి సిబ్బంది పనితీరుపై ఆరా తీసి నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రోగులతో పాటు స్థానిక ప్రజలు కోరుతున్నారు.